అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? కోసూరు గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు యొక్క హత్య కేసు గురించి, అరెస్టు వివరాల గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. దీంట్లో 14/8/2024 ఉదయం 5 గంటల సమయంలో మృతుడు బహిర్భూమికి వెళ్ళటాని కోసం వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఆ సదరు గ్రామంలో అతనికి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి గుడిసె నరసింహులు మరియు అతని అసోసియేట్స్, క్లోజ్గా ఉన్నటువంటి అనుచరులు బోయ రామాంజనేయులు, పులివేని హరికృష్ణులు ఇద్దరూ ఆ గ్రామంలో వారికి ఆధిపత్యం కోసం గాను ఈ వాకిటి శ్రీనివాసుల్ని హత్య చేస్తే వారి ఆధిపత్యం చలాయించవచ్చు అనే ఉద్దేశంతో అతను అంతమందించాలని చెప్పేసి అదే గ్రామానికి సంబంధించినటువంటి వడ్డే నరసింహులతోటి ఒక ఒప్పందం కుదిరించుకున్నారు. ఒక 10 లక్షల రూపాయలకు అతని ద్వారా ఒప్పందం కుదిర్చుకొని అతని యొక్క బంధువులైనటువంటి ఒక ఇద్దరు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, సిఐసిఎల్ అంటారు, వాళ్ళిద్దరిని కూడా దీంట్లో భాగంగా చేసుకొని దానికి ఒక 50,000 రూపాయలని ఈ గుడిసె నరసింహులు, బోయ రామయ్య, పులివేని హరికృష్ణ కలిసి ఈ వడ్డే నరసింహులకు ఇచ్చి హత్య గురించి ఒక ఒప్పందం కుదుర్చుకొని దాని మేరకు 14/8/2024 ఉదయం 5 గంటలప్పుడు ఈ వాకిటి నరసింహులు బహిర్భూమికి వెళ్ళిన సందర్భంలో ఈ వాకిటి శ్రీనివాసుల యొక్క కళ్ళకు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నటువంటి ఒక అతను కారం పొడి చల్లి అతనితో పాటు ఇంకొక చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా ఉన్నటువంటి పర్సన్ అతను ఐరన్ రాడ్ తోటి వాకిటి శ్రీనివాసుల యొక్క తల వెనక భాగంలో కొట్టడంతో అక్కడికక్కడికే చనిపోవటం జరిగింది. ఆ తర్వాత ఈ కేసులో ఆధిపత్యం గురించి మాత్రమే ఈ విధమైన హత్య జరిగిందన్న సంగతి పోలీసు యొక్క విచారణలో బయటకు రావడం జరిగింది. దాని మీదటకు పోలీసు దర్యాప్తులో భాగంగా ఈ ప్రజెంట్ మీకు ఈ ప్రెస్ మీట్లో ప్రవేశపెట్టినటువంటి 4 ముద్దాయిలు, గుడిసె నరసింహులు, బోయ రామాంజనేయులు, పులివేని హరికృష్ణులు మరియు తర్వాత నరసింహులు అనే అతను కూడా ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. వడ్డే నరసింహులు ఈ 4 కూడా పత్తికొండ సిఐ జైన్ గారు, దేవనకొండ సిఐ శ్రీనివాసులు గారు, పత్తికొండ ఎస్ఐ వెంకటేశ్వరు గారు, ఏఎస్ఐ ఎంసి హేమల నాయక్ గారు వారి సిబ్బంది పుచ్చకాయల మడ క్రాస్ రోడ్డు దగ్గర ఈ దినం అరెస్ట్ చేయడం జరిగింది. వారందరినీ మీ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే వారి వద్ద నుంచి ఒక మోటార్ సైకిల్ని, ఒక ఐరన్ రాడ్ని, ఒక కత్తిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరిందరినీ కూడా పత్తికొండ మేజిస్ట్రేట్ గారి దగ్గర ఈరోజు హాజరుపరుస్తాము. చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అనేటువంటి వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరిగింది. వారిని సంబంధిత కోర్టులో తర్వాత ప్రవేశపెడతాం. అతను ఆ గ్రామంలో రాజకీయంగా ఎదగాలనుకున్నారు, కానీ వాకిటి శ్రీనివాసులు అతనికి అడ్డుగా ఉన్నాడనేది అక్కడ అభిప్రాయం. 2024 Section 302 ఐపీసీ, ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం కొత్త సెక్షన్ ఉంది, దాని ప్రకారం పత్తికొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కు వచ్చేసింది. ఆగస్ట్ 18 బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి, డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి, ఊరికే రావు.